ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. ఉదయకాల సమయంలో ఒక అంశాన్ని మనం చూడబోతున్నాం. మనం చూసినట్లయితే మరి మన యొక్క అంశం పేరేంటంటే రండి మన వివాదము తీర్చుకుందాము. రండి మన వివాదము తీర్చుకుందాం. ఎవరు అంటున్నారు ఈ మాట? వివాదం తీర్చుకుందాం రండి అంటున్నారు. ఎవరు ఈ మాట అంటున్నారు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనినైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లని అగును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడికి మనకి వివాదం ఏంటంటే మనలో ఉన్న పాపమే ఒక వివాదం. పాపమే ఏం చేసింది? దేవుడి నుంచి దూరపరిచింది. పాపమే దేవుడి నుంచి, దేవుని సన్నిధి నుంచి, దేవుని యొక్క దేవునితో ఉన్న సహవాసంలోంచి, దేవునితో ఉన్న బంధంలోంచి మనల్ని అది దూరపరిచేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పటి నుంచి అదొక వివాదంగా ఆయనకి మనకి మధ్య ఉంది, ఇప్పటికీ ఉంది. ఎంతోమంది రక్షణ పొందాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ యెషయా ఏమని చెప్తున్నాడంటే, యెహోవా ఈ విధంగా మాట సెలవిస్తున్నాడంటే ఏమని, రండి మీకు నాకు ఉన్న వివాదం అనే పాపం, మీకు నాకున్న మధ్య ఉన్న అడ్డుగోడ, మీకు నాకు మధ్య ఉన్న ఆ పాపాన్ని మనం తీర్చేద్దాం, తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఉంటే వాటిని నేనేం చేస్తానని, హిమము అంటే మంచు వలె మిమ్మల్ని తెల్లగా నేను చేస్తాను. పాపము నల్లగా, మరి పాపము చీకటికి గుర్తు, పాపము నలుపుకు గుర్తు. పాపములో ఉన్న జీవితం, చీకట్లో ఉన్నవాడికి ఎంత మాత్రం కూడా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. పాపములో జీవించే వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఎలాగుంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు ఒక నెమ్మది లేని స్థితిలో ఉంటారు, చాలా దుర్భరమైన జీవితాన్ని జీవిస్తుంటారు. ఆ నెమ్మదిని పోగొట్టుకోవడం కొరకు ఆ సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అనేక రకాలైన బానిసత్వంలోకి వాళ్ళని తీసుకువెళ్ళిపోతుంటారు. చాలామంది తాగుడుకు అలవాటు అయిపోతుంటారు. కొంతమంది, మరి చాలామంది రకరకాలైన మత్తు పానీయాలకి, లేకపోతే రకరకాలైన చెడు వ్యసనాలకి, లేకపోతే ఇంకా మనం చెప్పొచ్చు చాలా రకరకాలైన మత్తు మందులకు కూడా చాలామంది యవనస్తులు కూడా ఏమైపోతున్నారు, బానిసలైపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అపవాది ఆ విధంగా వాళ్ళల్లో ఉన్న వెలితిని పూర్తి చేయడానికి అనేక రకాల వాటితో వాడు నింపాలన్నట్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ లోకంలో ఎంత చేసినా ఏమి చేసినా కానీ మానవుడికి శాంతి, సమాధానం, నెమ్మది దొరకదు. ఎందుకంటే ఆ మనిషి పాపంలో ఉన్నాడు కాబట్టి పాపానికి వచ్చే జీతం ఏంటంట, మరణం. అందుకే ప్రభువారి లోకానికి వచ్చింది ఏదో మతాన్ని మార్చడానికి, ఒక వర్గాన్ని స్థాపించడానికి, మత పరివర్తన చేయడానికి ఆయన రాలేదు ఇక్కడికి. పాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మానవాళిని రక్షించడానికి వచ్చాడు. ఆయనకి మానవులకి మధ్య ఉన్న వివాదము, ఆయనకి మానవుల మధ్య ఉన్న ఒక గొడవ ఏంటయ్యా అంటే, సాతానుగాడు వచ్చి వాళ్ళని పాపులుగా చేసేసాడు. ఎలా పాపులుగా చేశాడు? ఆజ్ఞను అతిక్రమింపచేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపానికి వచ్చే జీతం ఏంటంట, మరణం. కాబట్టి పాపం మనిషిలో పోయిందనుకోండి, ఆ మనిషి ఆ చీకటి పోతే ఆ మనిషి వెలుగులోకి వస్తాడు. వెలుగులోకి వచ్చినప్పుడు వాడు కళ్ళు తెరవబడతాయి. ఆ కళ్ళులో వచ్చి కళ్ళు తెరవబడినప్పుడు, మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసో, ప్రభు యొక్క సత్యాన్ని గుర్తించగలుగుతాడు. ప్రభు ఎవరో వాడికి అర్థమవుతుంది. ప్రభు సత్యం ఏంటో తెలుసు. ప్రభు ఆయన కొరకు ఏమి నిర్మించాడో, ఏం చేశాడో అన్న విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. మీరు ఎంత ఘోర పాపి అయినా పర్వాలా, అదే పాపమే నా వివాదం. మీ మీద నాకు కోపం కాదు, లేకపోతే మీరు నాకు చెడు కాదు, మీలో ఉన్న పాపమే నాకు వ్యతిరేకం. అదే నా వివాదం, అదే నా గొడవ. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? పాపంలో ఉన్న వ్యక్తిని, ఒకవేళ నీ పాపము ఏమంటున్నాడు అక్కడ, నీ పాపము రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. అంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న, నిన్ను నేను ఎలా చేయాలని వచ్చాను, ఒక తెల్లగా హిమము వలె పరిశుద్ధుడుగా పవిత్రుడుగా చేయాలని లోకానికి నేను వచ్చాను. ఎందుకంటే పాపమే
నిన్ను నా దగ్గరికి రానీయకుండా చేస్తుంది. పాపమే నీకు నాకు అడ్డుబండగా ఉంది. అది తొలగిపోయిందంటే నువ్వు నా దగ్గరికి రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడచ్చు. పాపానికి పరిశుద్ధతకి ఎంత మాత్రం కూడా పొంతన లేదు, లేకపోతే ఇద్దరు కలవు. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉండదు. కాబట్టి దేవుడు సాతాను కలిసి నడవడు, రెండు కలిసి ఒక చోట ప్రవహించవు, ఒక చోట ఉండవు. ఉంటే పరిశుద్ధంగానా ఉండాలి, లేకపోతే పాపిగానా నువ్వు ఉండాలి. పాపిగా ఉన్నావా చాలా నష్టపోతావు, ఈ లోకంలో నష్టపోతావు. ఈ లోకంలో ఏ లాభం నీకు ఉండదు, పరలోకం కూడా నువ్వు మిస్ అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. నీ యొక్క ఆత్మ నరకంలో యుగయుగాలు కాలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ఆరదు, పురుగు చావు, దాని నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు పాపరహితుడుగా అవ్వాలి, క్రీస్తులో నువ్వు ఉండాలి. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్త. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దెర్ ఇస్ నో కాండెమినేషన్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవునిలో ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ప్రభు అందుకే చెప్తున్నాడు, ఇదే వివాదం. మీరు నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం తెలుసా? మీరు మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నారు, నా పోలికతో చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూసినప్పుడు నా పోలిక, నా స్వరూపం కనబడుతుంది. కానీ మీలో ఉన్న పాపమే నాకు ఒక పెద్ద వివాదం, అదే నా గొడవ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్తారు మనిషి మంచోడేనండి, ఆ మనిషిలో ఉన్న బుద్ధే మంచిది కాదంటారు. అదే నా గొడవ అండి. ఆ బుద్ధి మారితే అన్నీ పోతాయండి. అది మార్చగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ప్రభు దగ్గరికి వస్తేనే దేవుని యొక్క పరిస్థితుల్లోకి నువ్వు మారగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కెంపు వలె ఎర్రవినైనను అవి గొర్రు బచ్చు వలె తెల్లవి అగును. ఎలాంటివైనా సరే నేను నిన్ను హిమములాగా తెల్లగా చేయగలను, హిమము వలె తెల్లబడును, అలాగే గొర్రు బొచ్చు వలె తెల్లవి అగునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం దాచిపెట్టుకోవడం వల్ల నువ్వు వర్ధిల్లవు. అపరాధములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఒకరోజు ఈరోజు ఒకవేళ ఎటువంటి పాపంలో నువ్వు జీవిస్తున్నావేమో, తాగుడుకు బానిస అయిపోయేవేమో, లేకపోతే ఈ లోకంలో అనేక భయంకరమైన పరిస్థితులకు నువ్వు లోబడిపోతున్నావేమో, నీలో తెలియని ప్రభు అంటున్నాడు ఏమో తెలుసా, నువ్వు కూర్చోడో నాకు తెలుసు, నువ్వు నుంచోడో నాకు తెలుసు, నీ నడకను పడకను నేను పరిశీలన చేస్తున్నాను, నువ్వు మాట రాకముందే నాకు తెలుసు, నిన్ను పూర్తిగా నేను పరిశోధించి తెలుసుకొనుచున్నాను. కాబట్టి ప్రభుకి సమస్తము తెలుసు. నువ్వేం చేస్తున్నావో ప్రభుకు తెలుసు, ఎటువంటి పాపిగా నువ్వు ఉన్నావో ప్రభుకు తెలుసు. ప్రభు నిన్ను ఎంతమాత్రం ద్వేషించట్లేదు, కానీ నీలో ఉన్న పాపాన్ని తొలగించాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చారు. ఈ లోకంలో పాపం తీయడానికి ఏ మనిషి యొక్క రక్తం సరిపోదు, ఏ జంతువుల యొక్క రక్తం వల్ల, రక్త ప్రోక్షణ వల్ల ఎవరికి పాప పరిహారార్థము దొరకదు. కేవలం పరిశుద్ధమైన రక్తం ద్వారానే, పరిశుద్ధమైన రక్తం ద్వారానే పాపికి పరిహారార్థం దొరుకుతుంది. ఆ పాపి పవిత్రుడుగా కాబడతాడు. కాబట్టి పవిత్రుడైన యేసు కన్యక గర్భంలో ఈ లోకంలో పుట్టి ఏ మానవుడి యొక్క సహాయం లేకుండా, ఏ పురుషుని యొక్క సహాయం లేకుండా పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భము ధరించి మరియా పరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క తల్లి ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక ఛాలెంజ్ చేశాడు, నాలో పాపముందని మీరు రూపించగలరా, ఎవరైనా నాలో పాపముందని చెప్పగలరా అని ఛాలెంజ్ చేశాడు. పాపరహితుడిగా జీవించాడు. కాబట్టి ఈ లోక మానవాళి యొక్క పాపములు తీయడానికి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. లోప మానవాళ్ళు పాపములు తీయడానికి ఆయన సామర్థ్యము కలిగిన ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే నీ పాపములు తొలగించగలడు. ఒకవేళ నువ్వు చేస్తున్న ప్రతి కార్యాల ద్వారా, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రయత్నాల ద్వారా పాప పరిహారార్థం నీకు దొరకదు, నువ్వు పరిశుద్ధుడుగా మారలేవు. అందుకే ఆయన చెప్తున్నాడు, రండి నీ వివాదమును మన వివాదం తీర్చుకుందాం,
మీకు మాకు మధ్య ఉన్న గోడ ఏంటో తెలుసా? పాపం. ఆ పాపాన్ని తీయగల శక్తి నాలో ఉంది. ఎటువంటి పాపినైనా, ఎటువంటి భయంకర స్థితిలో నువ్వు ఉన్నా, నేను ప్రకటించే నా యేసయ్య నీ పాపాలన్నీ తీసివేయగలడు, నిన్ను పరిశుద్ధపరచగలడు, నిన్ను పవిత్రపరచగలడు, నిన్ను లేవనెత్తగలడు, ఆ పాపాన్ని తీసి నిన్ను ఓ హిమము కంటే తెల్లగా చేయగలడు, గొర్రుబొచ్చు కంటే తెల్లగా చేయగలడు ఆయన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి పాపంలో జీవించడం ద్వారా మనకి లాభం లేదు. ఆ యొక్క పాప వివాదాన్ని నువ్వు ప్రభు ద్వారానే తీర్చుకోగలవు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మొబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అబ్బా చూడండి ఎంత మంచి మాట. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటుంటే మీ శరీరాల్లో ఎటువంటి సంతోషం ఉందో మరి నాకైతే తెలియదు. కానీ ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నప్పుడు ఈ మాటలు వినటం ద్వారా నేను అనుకుంటాను, మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు అయితే ఎంత సంతోషం మరి నాకు కలుగుతుంది. మీకు ఎలాగుందో నాకు తెలియదు. ఎంత మంచి మాట చూడండి, సత్యం సత్యం వినపడుతుంది, వెలుగు మన హృదయాల్లో ప్రకాశిస్తుంది. ఏమనో తెలుసా? మంచు విడిపోవునట్లుగా, మంచు విడిపోవునట్లుగా, మంచు విడిపోతుందంట, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నా యొద్దకు ఏం చేయాలంట? నా వైపు తిరుగు, నేను ఒక్కడే. నీ వివాదం, నీకు నాకున్న వివాదం పాపం. ఆ పాపాన్ని ఏం చేస్తాడంట? మంచు విడిపోతున్నట్లుగా తెల్లవారుతున్నాక ముందుకేమొద్దు, మంచు వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ప్రభువులోకి నువ్వు వస్తున్నా కొందుకేమవుతుంది, నీలో పాపం దూరం అయిపోతా ఉంటుంది. పాపం నీలోంచి పోవాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ప్రభుకు నువ్వు దగ్గర అవ్వాలి. అందుకే ఉదయకాల ప్రభు ఎందుకు ప్రేరేపించాడు? ఇలా ప్రభు దగ్గర రావడానికి, ఉదయకాలం ప్రభుని స్తుతించడానికి, ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకోవడానికి, ఉదయకాలం ఆయన కృపా సింహాసనం ముందుకు వచ్చి అబ్బా తండ్రి అని మొర్రపెట్టడానికి. ఆ స్తోత్రాలు చెప్తూ ఉంటే నేను అనుకుంటాను ప్రభు ఆకాశంలో కాదు, ఆయన మన స్తుతుల మీద ఏమవుతాడు తెలుసా? ఆశీర్వదిపోతుంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను అనుకుంటున్నాను మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు అనిపిస్తుంది. ఈ ఉదయకాలంలో మీరు ఈ యొక్క ఆన్లైన్లో కూడా మీరు చూసి మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. ఇదేదో యాక్సిడెంట్గా మీరు రాలేదు కానీ ప్రభువే మిమ్మల్ని ఈ కార్యక్రమాన్ని చూయిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం చూసేటట్లుగా మిమ్మల్ని చేశాడు. ఈ సమయంలో నువ్వు ట్యూన్ చేసావంటే అది దేవుని కృప నీ మీద ఉంది. నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను పరిశుద్ధుడిగా ఉంచడానికి, పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని కల్పించడం కొరకు ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? నిన్ను సరిచేస్తూ ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఇదేదో అనాలోచితంగాను దీన్ని కార్యక్రమం చూడట్లేదు కానీ, లేకపోతే దీన్ని ట్యూన్ చేయలేదు కానీ, ప్రభువే నిన్ను ప్రేరేపించి ఈ మాటలు నీతో నీకు వినిపింపచేస్తున్నాడు, ఈ సత్యాన్ని మీకు తెలిపింపచేస్తున్నాడు, ఈ సువార్త వాక్కు నీ హృదయాల్లో ప్రకాశింపజేస్తున్నాడు, నిన్ను వెలుగులోకి నడిపిస్తున్నాడు, చీకటిలోంచి నిన్ను వెలుగులోకి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రభు నీ పక్షాడు ఉన్నాడు అనటానికి ఇదే నిదర్శనం. నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచు విడిపోవునట్లుగా, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములు నేను తుడిచివేసి ఉన్నాను. ఓ నీ పాపాలు నేను ఏం చేశాను? తుడిచేశాను. నువ్వు నా వైపు తిరిగితే నేను పాపాలను తుడిచివేసే దేవుడు, పాపాలను పెట్టుకుని దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ అడిగితే వెంటనే పాపాలన్నిటిని కూడా ఆయన తుడిచివేదు. ప్రేమ అంటే తొందరగా మర్చిపోతుందంట, అన్ని గుర్తుపెట్టుకోదంట. సాతానుగాడు అన్ని గుర్తుపెట్టుకునే, దేవుడికి గుర్తుండదు. ఎందుకో తెలుసు? ఆయన ప్రేమ, ఆయనే ప్రేమ, ఆయన అగాపే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమలో అన్నీ కూడా ఆయన కొట్టివేస్తాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, కానీ పాడు చేయడానికి రాలేదు ఆయన, శిక్షించడానికి రాలేదు ఆయన, గొర్రెపిల్లగా వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన, ఆయన రక్షణ నీకు చూపించడానికి వచ్చాడు. ఒక దినాన్ని రాబోతున్నాడు ప్రభు మళ్ళీ త్వరగా. ప్రపంచంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నారు.
చాలా గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఇంకా నువ్వు మారలేదని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు పాపంలో కొట్టుమిట్టాడుతున్నావు. అయ్యో ఆ బిడ్డ కొరకే కదా నేను రక్తం చిందించింది, అయ్యో ఆ బిడ్డ ఇంకా రక్షణ పొందకపోతే ఇంకా కొంచెం ఛాన్స్ ఇద్దామని. ఈ భూమి అంతా దేవుని కృపతో నింపబడి ఉందంట. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? నీకు అవకాశాలు ఇస్తుంది. ఆ కృపను వ్యర్థపరచమాక. నిన్ను బాగు చేయాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను నిలబెట్టాలని, నీ బ్రతుకును మార్చాలని ఆ కృప ఎంతో తాపత్రయపడుతూ ఉంది కదా. ఆ కృపకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చావా, నీ బ్రతుకును అనేకుల ముందు ఒక ఆశీర్వ. పాపం నిన్ను పాడు చేస్తుంది, పాపం నీ జీవితాన్ని అతాకుతలం చేస్తుంది, తాగుడు నీ యొక్క జీవితాన్ని పాడు, నీ యొక్క అవయవాలను పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ బ్రతుకును అనేకుల ముందు అవమానకరంగా చేస్తుంది. అపవాదిగాడు నిన్ను అవమానపరుస్తాడే కానీ నీకు ఘనత తీసుకున్నాడు. ఘనత తీసుకొచ్చేది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు వారే. నీకు ఘనత ఇవ్వాలని, ఘనత లేకుండా బ్రతుకుతూ అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. ఆ పాపం నీలోంచి తొలగించడం ద్వారా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు మళ్ళుతావో, నీలో ఉన్న పాపాన్ని ఆయన ప్రశస్త రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను హిమము కంటే తెల్లగా, గొర్రెబొచ్చులా తెల్లగా, పరిశుద్ధుడిగా నిన్ను మార్చేస్తాడు. అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. పరిశుద్ధత నీలోకి వచ్చిందంటే దీవెన నీలోకి వచ్చినట్టే. పరిశుద్ధత నీలోకి వచ్చిందంటే ప్రభు యొక్క దీవెన మొత్తం నీలో ప్రవహిస్తుంది. ప్రభు యొక్క ఆశీర్వాదం నీలోకి రావాలి అంటే నీలో పాపం ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ దోషములు మీకును నాకును ఏమైందో తెలుసా? అడ్డుగా వచ్చింది. ప్రభు రోజు నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు, రోజు నిన్ను తప్పించాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఏమైందో తెలుసా? మీ దోషములు ఏమైపోయినాయి అంట? దోషములు అడ్డుగా వచ్చేసినాయి. దానివల్ల ఆయన ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షించడానికి సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు, లేవనెత్తడానికి సమర్థుడు. కొన్నిసార్లు మన పాపాలు ఏమవుతాయి తెలుసా? ఆయన కార్యం పొందలేకుండా అవి అడ్డుపండులుగా ఉండిపోతాయి. కాబట్టి అంటున్న అందుకే మీరు నా వైపు మళ్ళండి, నా వైపు మీరు తిరగండి, నేను మంచు వలె మీ పాపాలు తొలగించేస్తాను. నువ్వు తిరిగితేనే నేను చేయగలను, నువ్వు తిరగపోతే నేను ఏమాత్రం కూడా నిన్ను క్షమించలేను, నీ పాపాలు తీయలేను, మన వివాదం పోదు. మన వివాదం తొలగిపోవాలి అంటే, నీకు నాకున్న వివాదం తొలగిపోవాలి అంటే, నీకు నాకున్న వివాదం పాపమే కాబట్టి అది తొలగిపోవాలి అంటే, ఖచ్చితంగా నువ్వు నా వైపు ఏమవ్వాలి తెలుసా? మళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాలం ప్రభు వైపు మళ్ళుతాం అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7:14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అనగా, యోహాన్ అడిగాడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే, అయ్యా నాకేం తెలుసు, మీకే తెలుసు అయ్యా అన్నాడు. అయినప్పుడు చెప్తున్నా నీకే తెలియను అనగా, ఇలాగు నాతో చెప్పను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారని, ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారు వస్త్రాలు ఎక్కడ ఉతుక్కున్నారంట? గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని తెల్లగి చేసుకున్నారు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వస్త్రం దేనికి సాదృశ్యం? రక్షణకు సాదృశ్యం. రక్షణా వస్త్రం. మనం ఒక భయంకరమైన వస్త్రాలతో ఉన్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి వస్త్రాలతో వచ్చాడు? చాలా భయంకరమైన వస్త్రాలతో వచ్చి ఉంటాడు. ఒక్క క్లీన్నెస్ లేకుండా, గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగి, ఒక పిచ్చోళ్ళలాగా వచ్చి ఉంటాడు. కానీ తండ్రి ఏం చేశాడు? వెంటనే వస్త్రాలు మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు నా కుమారుడివి, అలా ఉంటే నా ఇంట్లో కుదరదు, నా పని వాళ్ళకే మంచి బట్టలు, నా కుమారుడు వంటి ఇంకెంత మంచి బట్టలు ఉండాలని మంచి అనుకుంటాను. ముందే వస్త్రాలు కుట్టించి పెట్టుంటాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎప్పటికైనా వస్తాడు, ఎప్పటికైనా దొరుకుతాడు, ఎప్పటికైనా ఖచ్చితంగా వస్తాడు. నా నిరీక్షణ వ్యర్థపరచదు, నా నిరీక్షణ రోజు చూస్తున్నాను, నా ఎదురు చూపు నన్ను అవమానపరచదు. ఒక దినాన ఖచ్చితంగా వస్తాడు అనుకుని ఉంటాడు ఆ తండ్రి. అందుకే ఒకరోజు చూస్తూ ఉండగానే మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఆయన ఎట్లా అనుకున్నాడంటే, కొడుకు వచ్చేది ముందు ఎవరు చూశారు? తండ్రే చూశాడు. ఆయనకన్నా ముందు ఎవరు పరిగెత్తారు? తండ్రే పరిగెత్తాడు. అంటే తండ్రి ఎంతో నిరీక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక మంచి మాట చెప్తున్నాను. నువ్వంటే ప్రభువుకు చాలా ఇష్టం. నువ్వు తిరిగి రావాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆ పాపం వల్ల నీకు లాభం లేదయ్యా, అమ్మా ఆ పాపం వల్ల నీకు లాభం లేదు,
ఒకవేళ వ్యభిచారం చేస్తున్నావేమో, ఒకవేళ దొంగతనం చేస్తున్నావేమో, ఒకవేళ మాయ చేసి బ్రతుకుతున్నావేమో, అమ్మ ఆ బ్రతుకు వల్ల నీకు ఉపయోగం లేదు. యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రాలు కడుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు హిమము కంటే తెల్లగా అవ్వాలంటే, గొర్రె బొచ్చు కన్నా తెల్లగా అవ్వాలంటే, ప్రభు యొక్క శక్తి నీ జీవితంలో పనిచేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన రక్తంలో నీ వస్త్రాలు కడుక్కోవాలి, నీ హృదయాన్ని కడుక్కోవాలి, నీ మనస్సాక్షిని కడుక్కోవాలి. ఓ నీ ప్రాణాన్ని ప్రభు వైపు నువ్వు తిప్పాలి, రక్తంతో నువ్వు కడగబడాలి. ఎప్పుడైతే రక్తంతో నువ్వు కడగబడ్డావో సాతాను యొక్క పట్టు నీ మీద కోల్పోతుంది, సాతాను నిన్ను వదిలివేస్తుంది. ఈ లోకంలో సాతాను ఏదైనా పట్టుకుంటుంది, కానీ యేసయ్య రక్తాన్ని పట్టుకునే దమ్ము ధైర్యం దానికి లేదు. ఎందుకో తెలుసా? ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం. సాతాను పరిశుద్ధమైన స్థలాల్లో ఉండలేడు, సాతాను పరిశుద్ధమైన ప్రదేశాల్లో ఉండలేడు, సాతాను పరిశుద్ధమైన స్థితిలో ఉండలేడు. వాడు వాడికి ఎప్పుడు కాల మురికి కావాలి, వాడు ఎప్పుడు చీకటి కావాలి. వాడు చీకట్లో సంచరించడం ఇష్టం, అబద్ధంలో సంచరించడం ఇష్టం, అవమానాల్లో సంచరించడం ఇష్టం, అనేక భయంకర పరిస్థితుల్లో సంచరించడం ఇష్టమే, కానీ వాడికి పరిశుద్ధత ఇష్టం ఉండదు, నిజాయితీ వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితులు మనకు మారాలి అంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలి అంటే నువ్వు పాపివని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో యేసు రక్తం నీ మీదకి ప్రోక్షించబడుద్ది. యేసు రక్తం నీ మీద ఎప్పుడైతే ప్రోక్షించబడిందో ఆయన నిన్ను కడుగుతాడు. ఆ రక్తంతో నీ అవయవాలను, నీ యొక్క శరీరాన్ని, నీ మనస్సాక్షిని కడిగి, నీ ప్రాణాల్లో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ కడిగి దేవుడు నిన్నేం చేస్తాడు, ఆయన ప్రియమైన బిడ్డగా నిన్ను మార్చుకుంటాడు. నువ్వు ఆయనకి ఎంతో ఇష్టం. సింపుల్ పని, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎక్కడున్నా సరే అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఆ సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ అయితే అయ్యా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయనకి ఏ తప్పు లేకుండా ఆయనకి శిక్ష చేశారు. మనకైతే తప్పు ఉంది అయ్యా, నన్ను ఒక్కసారి నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే నేడు నీవు నాతో కూడా పరదేశం. ఒకడైతే కర్స్ చేస్తా ఉన్నాడు, ఒకడైతేనేమో నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు, గుర్తించలేదు. ఒకడైతే నాలో నేను పాపిని ఒప్పుకున్నాడు, వెంటనే దేవుడు ఆయన్ని క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఏదో కష్టతరం కాదు, ఏదో నువ్వు బలి అర్పించాల్సిన అవసరం లేదు. చాలామంది పాపాలు పోగొట్టుకోవడం కొరకు పాపం ఎంతో కష్టపడి ఎన్నో వందల కిలోమీటర్లు నడుస్తుంటారు, నడవలేక నడుస్తుంటారు. దానివల్ల ఏదో దేవుని ప్రసన్నత పొందుకున్నా. కొంతమంది మోకాళ్ళతో అటు ఇటు నడుస్తూ ఉంటారు, కొంతమంది వారి యొక్క జుట్టుని లేకపోతే ఏయో సమర్పించుకోడు. అవి కాదు కావాల్సింది. ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? నిజమైన పశ్చాత్తాపమైన హృదయం కావాలి. ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావో అక్కడే అయ్యా నాలో ఎన్నో పాపం ఉంటే నన్ను క్షమించువా అన్ను అడగగానే వెంటనే యేసయ్య రక్తం వస్తుంది. ప్రభు ఏం చెప్తాడో తెలుసా? వారు గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను ఉతుక్కున్నవారు, వారు తెల్లగా చేయబడిన వారు. దేనికి స్తోత్రాలు? వారు తెలుపు చేసుకున్నారు. అంటే రోజు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఈ పాపలోకంలో జీవిస్తున్నాం, ఏదో ఒక మలినం మనకు అంటుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఒక్కోసారి నేత్రాల ద్వారా, ఒక్కోసారి ఆలోచన ద్వారా, ఒక్కోసారి జీవపు డంబం ద్వారా నిన్ను నువ్వు హెచ్చించుకునే పరిస్థితిలో ఉంటావేమో, దేవుడికన్నా ఎక్కువగా హెచ్చించుకునే పరిస్థితిలో ఉంటావేమో, లేకపోతే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తూ ఉందేమో. అటువంటి పరిస్థితులు మారాలి అంటే ప్రతిరోజు నీ వస్త్రాలు యేసయ్య రక్తంలో కడుక్కోవాలి. ఇప్పటికే ఆ యేసయ్య రక్తం నీకు దొరుకుతుంది. యేసయ్య రక్తంలో అయ్యా నేను పాపిని, నన్ను క్షమించువా, నీ రక్తంతో నన్ను కడగవా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన, ఈ ఉదయ కాలం నీ రక్తంతో నన్ను కడుగయ్యా. ఈ కార్యక్రమం చూస్తూ ఉండి ఎక్కడి నుంచి చూస్తున్నావు నాకు తెలియదు, ప్రభు సన్నిధులు అడుగు, అయ్యా నన్ను కడగవా, నీ రక్తంతో నన్ను కడుగు. నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటికి కూడా రక్తం దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటికీ కూడా రక్తం మనకి దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రక్తం వల్ల మనం పరిశుద్ధులుగా చేయబడతామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 43:24 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి కొన్ని వచనాలు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువులు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపము చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టింది. పాపం దేవుణ్ణి ఏం చేసిద్దంట? విసికిస్తా. అదే వివాదం. ఆయాస పెట్టుద్దంట. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడికి ఎంత ఆయాసం వచ్చింది తెలుసా? ఏమన్నాడు తెలుసా? మనుషులు నేను అనవసరంగా చేశాను. ఆది కాండంలో ఒకసారి అనవసరంగా మనుషులు చేశాను. వీళ్ళు చిన్ననాటి నుంచి నన్ను బాధ పెట్టేవాళ్ళే,
వాళ్ళు నా మాట వినకొక్కండి. ఏమండి మాట వినకపోవటమే చాలా, పిల్లలు మన మాట వినకపోతే ఎంత బాధేస్తుండదు చూడండి. భోంచేయమంటే చేయరు, సరిగ్గా టయానికి లేగరు, చెప్పిన పని చేయరు, ఎంత ఆయాసంగా ఉంటుంది గుండె, ఎంత బాధ వచ్చేస్తుంటుంది. ప్రభువుకి కూడా ఎంతో ఆయాసం, అసలు మనుషులు నేను ఎందుకు చేశానా అని ఒక అంత పశ్చాత్తాపడిపోయాడు ఆయన. అనవసరంగా చేశాను ఈ మనుషుల్ని. ఇక్కడ అంటున్నారు మీ పాపం నన్ను ఏం చేస్తుంది తెలుసా, పాపంలో జీవించేవాడు దేవుని విసికించేవాడు, పాపంలో జీవించేవాడు దేవుని ఆయాస పెడుతున్నాడు. నువ్వు విసికిస్తూ ఆయాస పెడుతూ ఉంటే నీకు ఎలా దీవెన వస్తుంది, ఎలా వస్తుంది దీవెన, రాదు. అందుకే మళ్ళుకోండి, నా వైపు తిరగండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడు మరి జాగ్రత్తగా, నేను నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూడండి ఎంత మంచి దేవుడు అండి, నేను నేనే నా చిత్తానుసారంగా మీ పాపాలన్నిటి నేను ఏం చేస్తున్నాను, తుడిచివేయుచున్నాను, నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేను అబ్బా ఈ లోకంలో మనం చేసిన తప్పులు మర్చిపోయేవాళ్ళు ఎవరు ఉంటారు, నువ్వు ఎంత వచ్చినా ఒకప్పుడు ఏమండి ఎవరి గురించి అయినా ఏమండి అసలు ఆయన ఎంత మంచి అండి, చాలా ఏం మంచి ఆయన ఒక 5 ఏళ్ల క్రితం ఆయన పని అని చెప్పేవాళ్లే కానీ మంచి గురించి అప్రిషియేషన్ చేసేవాళ్ళు ఉండరు. సాతాను గాడి మాటి మాటి జ్ఞాపకం చేసేవాడు, నిందలు మోపేవాడు వాడే. దేవుడు ఏమంటాడు తెలుసు, మీ పాపాలను నేను నేనే నా చిత్తానుసారంగా మీ పాపాలన్నిటిని నేను ఏం చేస్తానంట, మీ అతిక్రమం తుడిచివేస్తాను. నేను ఎప్పటికీ అవి ఆయాసకరంగా ఉన్నాయి. ఎప్పుడు తుడిచివేస్తాడు, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నేను పాపి నిన్ను ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తం క్రిందకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. ఇంకెప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ వివాదం పాపం కాబట్టి మనలో పాపం ఉంటే దేవుని కార్యాలు మనం పొందలేం. కాబట్టి పాపాన్ని గురించి మనం క్షమాపణ అడగాలి. చివరి మాట ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 51:7. నేను పవిత్రులగునట్లు హిసోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను, అది మనం అడగాల్సిన ప్రార్థన. అయ్యా నేను పవిత్రుడిగా ఉన్నట్లు హిసోపుతో నన్ను కడుగయ్యా, కడుగయ్యా, కడుగయ్యా. రోజు నిన్నేమో కళ్ళు తెరవమని అడిగి కళ్ళు తెరిపించమని అడిగాం, ఈరోజు నన్ను కడుగయ్యా, నన్ను కడుగు. నాలో ఇంకేమైనా పాపాలు ఉంటే కడుగయ్యా, ఇంకేమైనా దోషాలుంటే కడుగయ్యా. నేను ఈ భక్తి చేసేది ఇక్కడేదో మనుషులు మెప్పించటానికి కాదయ్యా, నీ రాకడొస్తే నీ స్వరం విని మధ్యాకాశం వచ్చటం కొరకయ్యా, మధ్యాకాశం వచ్చేట కొరకు. అంతేగాని ఈ లోకంలో ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదయ్యా. అయ్యా హిసోపుతో నన్ను కడుగు, అయ్యా నన్ను కడుగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేయి, నిన్ను సంతోష బిడ్డగా నన్ను చేయి. నీకు నాకు మధ్య ఏ వివాదం ఉండకూడదయ్యా, నీకు నాకు మధ్య సమాధానమే ఉండాలి, కానీ పాపంతో కూడిన ఏ వివాదం ఉండకూడదయ్యా. నేను నిన్ను విసికించకూడదయ్యా, నేను నిన్ను ఆయాస పెట్టకూడదయ్యా. ఒకవేళ నేను ప్రార్థించలేకపోతున్నానా నన్ను క్షమించు, ఇంకా నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించలేకపోతున్నానా నన్ను క్షమించు, ఈ సువార్త అనేకులకు చెప్పలేకపోతున్నానా నన్ను క్షమించు, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలను నేను చెడగొడుతున్నానా నన్ను క్షమించు, నా మాటలు ఎవరికైనా ఆయాసకరంగా ఉన్నాయా నన్ను క్షమించయ్యా, ఇంకా నాలో శరీర కార్యాలు ఉన్నాయా నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు అడగవలసిన బాధ్యత ఉంది. అలా అడిగితే వెంటనే దేవుడు ఆయన రక్తంతో నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా దేవుడు చేస్తాడు.